హే ఎవ్రీవన్, మనం మామూలుగా ఇంట్లో ఐస్ క్రీమ్ చేయడానికి అమూల్ ఫ్రెష్ క్రీమ్ కానీ లేకపోతే బయట లోకల్గా అమ్మే క్రీమ్ని కానీ తెచ్చి వాడుతుంటాము. అలా బయట నుండి కొనాల్సిన అవసరం లేకుండానే ఇంట్లోనే హెవీ క్రీమ్ని ఎలా చేసుకోవచ్చో ఇప్పుడు చూపిస్తాను. ముందుగా ఒక గిన్నెలోకి 1 లీటర్ చిక్కటి ఫుల్ ఫ్యాట్ పాలను తీసుకోండి. ఇప్పుడు ఈ పాలను కనీసం 10 గంటలైనా ఫ్రిడ్జ్లో పెట్టండి. 10 గంటలు అయిన తర్వాత ఫ్రిడ్జ్లోంచి గిన్నె బయట పెట్టి పాల మీద ఫామ్ అయిన క్రీమ్నంతా తీసేయండి. మీరు వాడే పాలల్లోని ఫ్యాట్ను బట్టి పైన ఫామ్ అయిన క్రీమ్ థిక్గా ఉండడం లేకపోతే పల్చగా ఉండడం జరుగుతుంటుంది. గిన్నెని ఫ్రిడ్జ్లోంచి బయట పెట్టిన వెంటనే కానీ క్రీమ్ తీసేస్తే క్రీమ్ చాలా నీట్గా వచ్చేస్తుంది. క్రీమ్ని తీసేప్పుడు క్రీమ్తో పాటు పాలు రానియకుండా చూసుకోండి. ఇలా చిల్లులున్న గెరటితో కానీ అయితే పాలే రాకుండా క్రీమ్ వరకు నీట్గా వచ్చేస్తుంది. మీకు ఎంత క్రీమ్ కావాలో అంత వచ్చేంత వరకు రోజు కలెక్ట్ చేసి ఒక 8-8 కంటైనర్లో పెట్టి ఫ్రీజర్లో పెడుతుండండి. ఇలా క్రీమ్నంతా తీసేసిన తర్వాత ఈ పాలను మామూలుగానే కాఫీ టీలకి పెరుగుకి వాడుకోవచ్చు. ఇప్పుడు ఈ క్రీమ్ని మూత పెట్టి 15 నిమిషాలు ఫ్రీజర్లో పెట్టండి. 15 మినిట్స్ అయిన తర్వాత ఈ క్రీమ్ని ఫ్రీజర్లోంచి బయట పెట్టి ఒక బౌల్లోకి పోయండి. ఈ క్రీమ్ని ఎలక్ట్రిక్ బీటర్తో కానీ లేకపోతే విస్కర్తో కానీ స్పూన్తో కానీ బీట్ చేసుకోవచ్చు. ఎలక్ట్రిక్ బీటర్తో కానీ అయితే లో స్పీడ్లో 1-2 మినిట్స్కి క్రీమ్ చిక్కబడిపోతుంది. అదే స్పూన్తో కానీ విస్కర్తో కానీ అయితే 3-4 మినిట్స్ తక్కువ పడుతుంది. మరి ఎక్కువసేపు కానీ బీట్ చేస్తే క్రీమ్ వెన్నైపోతుంది. క్రీమ్ జస్ట్ చిక్కబడితే చాలు, అందుకని క్రీమ్ బీట్ చేసేటప్పుడే చెక్ చేసుకుంటుండండి క్రీమ్ చిక్కబడిందా లేదా అని. ఇక్కడ నేను 100 గ్రామ్స్ క్రీమ్తో ఐస్ క్రీమ్ చేస్తున్నాను. క్రీమ్ అంతా వీడియోలో చూపిస్తున్న మాదిరిగా వచ్చిన తర్వాత బీట్ చేయడం స్టాప్ చేయండి. దీంట్లో 50 గ్రామ్స్ కండెన్స్ మిల్క్ యాడ్ చేసి బాగా మిక్స్ చేయండి. ఇంకా 1/4 టీ స్పూన్ వెనీలా ఎసెన్స్ కూడా వేసి మిక్స్ చేయండి. రోజు కొంచెం క్రీమ్ కలెక్ట్ చేసుకునేవాళ్ళు మాత్రం ఖచ్చితంగా క్రీమ్ని ఫ్రీజర్లోనే పెట్టాలి. దీన్నంతా క్రీమ్ కలెక్ట్ చేసి పెట్టిన టిన్లోనే పోస్తున్నాను. ఇప్పుడు ఈ టిన్ని లైట్గా 3-4 టైమ్స్ ట్యాప్ చేయండి. ఇప్పుడు దీనిపైన మూత పెట్టి ఫ్రీజర్లో మినిమం 6 అవర్స్ అయినా పెట్టండి. 6 అవర్స్ అయిన తర్వాత ఐస్ క్రీమ్ టిన్ని 5-10 మినిట్స్ బయట పెట్టి ఆ తర్వాత స్కూప్ చేయండి. ఇలా మనం పాలతోనే హెవీ క్రీమ్ చేసుకుని చక్కగా ఐస్ క్రీమ్ చేసుకోవచ్చు. ఇలా చేసుకున్న ఐస్ క్రీమ్లో ఎక్కడ ఐస్ క్రిస్టల్స్ ఫామ్ అవ్వకుండా అంతా బయట కొన్న ఐస్ క్రీమ్ లాగానే ఉంటుంది. ఎప్పుడు ఐస్ క్రీమ్ కావాలనుకుంటే అప్పుడు మీరు ఫ్రీజర్లో ఉన్న క్రీమ్ టిన్ని బయట పెట్టి 3-4 అవర్స్ ఆగిన తర్వాత బీట్ చేసి ఐస్ క్రీమ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చిందా షేర్ చేయండి. నా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.